ఎంన్యూస్కి స్వాగతం. కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆధునిక యంత్రాల్ని రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. త్వరలో డ్రోన్ల ద్వారా పురుగు మందులు పిచికారీ, ఎరువులు జల్లడం వంటి విధానాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి కూలీల కొరత అధిగమించడం జరుగుతుందని వివరించారు. అనంతరం స్థలదాత వేగుళ్ల గంగా ప్రభాకర్ చౌదరిని తోట అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్టా కృష్ణబాబు, సర్పంచ్ కురుపూడి ఉదయ శ్రీరాంబాబు, ఉప సర్పంచ్ మాని అనంతలక్ష్మి, శ్రీ పూసబ్బు నారాయణరావు, కేదార్లంక ఎంపీటీసీ ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, కుక్కల వీరన్న, ఎంఓడీఓ రామకృష్ణారెడ్డి, జై రాఘవులు, వ్యవసాయ అధికారి రమేష్ కుమార్, రైతులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అన్ని సౌకర్యాలు కలగటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ భవనం ఈరోజు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితులు ఉండేది. రైతుకి ఏదైనా పని ఉంటేనే ఇక్కడే ఈ భవనంలోకి వచ్చి రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించవలసినటువంటి అవసరం ఉంటే ప్రభుత్వాన్ని కూడా నివేదించి రైతులకి అండగా ఉండేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ గ్రామంలో ఇప్పటి వరకు సంక్షేమ కార్యక్రమాల్లో రైతులకైతే మరి గ్రామంలో ఉండేటువంటి ప్రజలకైతే 9,54,00,000 రూపాయలు ఈ గ్రామంలో ప్రజలకు డబ్బులు పంచడం జరిగింది. ఈరోజు దీంట్లో 2,67,00,000 రూపాయలు ప్రత్యేకించి రైతుల కోసం ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, రైతు బంధు పథకం కావచ్చు, మరి రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, అనేక కార్యక్రమాల ద్వారా 2,60,00,000 రూపాయలు రైతులకు మేలు జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం అనేటువంటి ఈ సందర్భంగా మనం చెప్తాం. 90 మంది కౌలు రైతులకి ఈ గ్రామం నుంచి లోన్ కూడా ఇప్పిస్తున్నాం. ఇదివరకు ఏదన్నా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహాయం ఏదైనా ఉంటే నేరుగా రైతుకి వెళ్ళిపోయింది. ఈరోజు ఈ రైతు బంధు కార్డుల ద్వారా మీ కౌలు రైతులకు కార్డులు ఇప్పించడం ద్వారా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సహాయం కూడా కౌలు రైతుకే వర్తిస్తున్నాయి. కౌలు రైతులకి ఇదివరకు అన్యాయం జరిగింది. కౌలు రైతులకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంలోని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ విధానం వల్ల ఈ కౌలు రైతులకి కార్డులు ఇప్పించడం వల్ల ప్రతి రైతుకి కూడా కౌలు రైతు ఎవరైతే ఉన్నారో కష్టపడేటువంటి ప్రతి రైతుకి, నష్టపోయినటువంటి ప్రతి రైతుకి కూడా వాళ్ళకి నేరుగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సహాయం వాళ్ళకే అందుతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం అనేటువంటి కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.